కరోనా ప్రభావంతో కూలీనాళీ చేసుకునే వారి పరిస్థితి దారుణంగా మారింది. పనులు లేక ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. నిత్యావసరాలతో పాటు ఆహారం అందిస్తున్నారు. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో జనసేన నేతలు కూరగాయలు, నిత్యావసరాలను అందజేస్తున్నారు. 9 టన్నుల కూరగాయలను పంపిణీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. కరోనా ఎఫెక్ట్ ప్రతి ఒక్కరిపై పడుతుంది. ప్రధానంగా కూలీ నాళీ చేసుకునే వ్యక్తులకైతే భారీగా పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూలీ పనులు లేక ఎక్కడికక్కడ కూడా నివాసాలకి పరిమితమైనటువంటి వాళ్ళకందరూ కూడా పలు స్వచ్ఛంద సంస్థలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నిరాశ్రయులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అటు భోజనాలతో పాటు ఇటు నిత్యావసరాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు కీతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడొచ్చు, ఏదైతే ఈ ప్రాంతవాసులకందరికీ కూడా దాదాపు 9,000 టన్నుల కూరగాయలని నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ కూరగాయలన్నింటినీ ఇళ్లకి తీసుకెళ్లి ఎక్కడికక్కడ కూడా వాహనాల ద్వారా ప్యాకెట్లు చేసి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం కేతనరెడ్డి వినోద్ రెడ్డితో ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇవాళ ఏం చేస్తున్నారు? దాదాపుగా కూడా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు? ఏ విధంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే కరోనా వైరస్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విజృంభించి అనేకమైనటువంటి మానవాళిని ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉండేటటువంటి 130 కోట్ల మంది ప్రజానీకాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో లాక్డౌన్ అనే సిస్టమ్ని తీసుకుని వచ్చారు. అంటే ఎవరు ఎక్కడ కదలకుండా ఇళ్లలోనే ఉంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో, దాంట్లో భాగంగా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ లాక్డౌన్ని పొడిగించడం జరిగింది. ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు కావచ్చు, చిన్న చిన్న బంకులు ఉండేవాళ్ళు కావచ్చు, కూలీ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి విభాగాలు నెల్లూరు పట్టణ ప్రాంతంలో, నెల్లూరు నగర నియోజకవర్గంలో దాదాపుగా 72 స్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున మనవంతుగా కూడా ఈ కరోనా యొక్క ఎఫెక్ట్తో సమాజంలో ఆర్థికంగా చితికిపోతున్నారు, కాబట్టి మనవంతుగా వారికి కూడా ఏదో ఒక సహాయ సహకారాలు చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జన సైనికులందరి యొక్క సహాయ సహకారాలతో మేము కూరగాయలు పంచేటటువంటి కార్యక్రమాలను పెట్టుకున్నాం. అంటే ఈరోజు ప్రధానంగా ప్రభుత్వాలు బియ్యాలు అవన్నీ సప్లై చేస్తున్నాయి, కానీ ఈ కూరగాయలు కొనుక్కోవడానికి కూడా మనం అనుకుంటాం ప్రాక్టికల్గా ఈరోజు మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బీపీఎల్ ఫ్యామిలీస్ తీసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలకు కూడా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అది చెప్పడం అని కాదు మాటల్లో, కానీ ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం, తిరుగుతున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. దాంట్లో భాగంగా 6 కేజీల కూరగాయలని 1500 కుటుంబాలకి ఈరోజు పంచుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వెంకటేశ్వరం కార్యక్రమం చేసినటువంటి నిర్వాహకులు ఆలియా గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, మిగతా మిత్రులు అందరితో కూడా ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వడం జరిగింది. మీరు చెప్పండి మేడం, అంటే ఏంది ఇవాళ దాదాపు 9,000 కేజీల కూరగాయలు కూడా పంపిణీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది వెంకటేశ్వరం ప్రాంతం? అవునండి, ఇక్కడ చాలామంది కూలీ నాళి చేసుకొని పూటకు గడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటికప్పుడు తెచ్చుకొని వండుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ స్లమ్ ఏరియాలో, అన్ని స్లమ్ ఏరియాస్లో 54వ డివిజన్, మాది వెంకటేశ్వరము, ఇది కూడా ఒక స్లమ్ ఏరియా. ఈరోజు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఏంటంటే పూటకి గడవలు లేని వాళ్ళందరికీ ఈరోజు మేము తీసుకెళ్లి కూరగాయలు ఇస్తున్నాము. ఈరోజు కూరగాయలు ఇస్తున్నాము, మాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే చూడొచ్చు, ఏదైతే విజువల్స్లో కూడా మనం ఇక్కడ వెంకటేశ్వరం ప్రాంతం కాలనీకి వచ్చినటువంటి వాసులందరికీ కూడా ఈ కూరగాయలు, కాయగూరలన్నీ కూడా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 9,000 కేజీలు అంటే 9 టన్నుల కూరగాయలని నగరంలో ఉన్నటువంటి దాదాపుగా 5 ప్రాంతాలను వేదికగా చేసుకుని ఈ 5 ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి ముందుకొచ్చాయి. అటు రెడ్ క్లాస్ దగ్గర నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మధ్యాహ్నం సమయం, రాత్రి సమయాల్లో కూడా రోడ్డుపైన నిరాశ్రయులుగా మారినటువంటి అనేక మందికి కూడా దీనికి సంబంధించినటువంటి నిత్యావసరాలతో పాటు ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఇటు వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ వంతు పాత్రను అయితే కరోనా ఎఫెక్ట్లో పోషిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెల్లూరులో కనిపిస్తున్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు నుంచి.